ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం నకిలీ కల్ టిఆర్ఎస్ లో భగ్గుమన్న విభేదాలు ఎండిఓ కార్యాలయం వద్ద ఉన్న ఇతర ప్రభుత్వ ఆఫీసులను కూల్చివేసి ఇక 2 కోట్లతో వెజ్ అండ్ నాన్ వెజ్ సెంటర్ నిర్మాణానికి ఎమ్మెల్యే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక గత నెల రోజులుగా పనులను సమీక్షిస్తున్న ఎమ్మెల్యే చిరుమర్తి ఇక ఎమ్మెల్యే నిర్ణయాన్ని విత్రేకిస్తున్న విద్యార్థి సంఘాలు మరోవైపు అఖిలపక్ష నేతలు కూడా విత్రేకిస్తున్నారు ఇక మండల పరిషత్ ఆఫీసులో ఎమ్మెల్యే జోక్యంపై एमपीपी एमपीटीसी आग्रह व्यक्तम चेस्तुन्नारु मार्केट तो प्रजलकु एम उपयोगमो एमएलए चेप्पालनि चेप्पेसि डिमांड चेस्तुन्नारु मरोवैपु एमएलए चिरुमर्ति लिंगय्यकु व्यतिरेकंगा कौन्सिल समावेशं कूडा निर्वहिंचारु इक कौन्सिल लो एमएलए निर्णयान्नि ఓటింగ్ మెజారిటీ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది ఇక తీర్మాన పత్రాన్ని ఎంపీడీఓకి అందజేసినట్లు తెలుస్తోంది ఎంపీపీ ఎంపీటీసీలు అభివృద్ధిని అడ్డుకోట్లేము అభివృద్ధి అన్నప్పుడు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరి అఖిలపక్షాన్ని పిలిచి సలహా తీసుకొని ఏదైనా చేయాలనుకున్నప్పుడు చేసేది అట్లాంటి ఆనవాయితీ ఈ రోజు కనిపిస్తలేదు మరి ఈ మార్కెట్ పెట్టాలన్నప్పుడు స్థలాలు చాలా ఉన్నాయి అటు డాబంగ్లా గాని అటు తాటకల్ రోడ్ లో గాని అనేక స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలల్లో పెట్టొచ్చు కానీ ఇక్కడే నిత్యం ప్రజలు ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలు ఇక్కడ వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేసుకోవడానికి తక్కువ సమయంలో ఎక్కువ కార్యాలయాల్లో ఎక్కువ పనులు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి కార్యాలయాలు ఏదైతే ఉందో ప్రజలకు సౌకర్యంగా ఉన్నటువంటి కార్యాలయాలను కూల్చివేయడం అనేది అత్యంత దుర్మార్గమైన విషయం రెండోది ఏంటంటే ప్రజాధనాన్ని కూలదోయడం అనేది కొల్లగొట్టడం అనేది చెప్పదలుచుకున్నాం రైట్ ఇక దే విషయం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిప్రసాద్ నుండి తెలుసుకుందాం హరిప్రసాద్ చెప్పండి సంజన నగరకల్లు నియోజకవర్గంలో టిఆర్ఎస్ నేతల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి దీనికి కారణం ఏంటంటే నగరకల్ నియోజకవర్గ కేంద్రంలో ఎండిఓ కార్యాలయం చుట్టూ ఉన్న గ్రంథాలయం అదే విధంగా ఎంఈఓ కార్యాలయం అదే విధంగా ఇతర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలను కూల్చివేసి ఆ స్థలంలో 2 కోట్ల రూపాయలతో నాన్ వెజ్ సెంటర్ను నిర్మిస్తారని ఎమ్మెల్యే చిరుమర్తి ఇప్పటికే పలుమార్లు कलेक्टर చుట్టూ కలెక్టర్ కి వినవించడం జరిగింది కలెక్టర్ కూడా వీటిని సమీక్షించి దానికి సంబంధించిన పనులు జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఈ రోజు సొంత పార్టీ నేతలే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీపీలు అదే విధంగా ఎంపీటీసీలు కోఆప్షన్ మెంబర్స్ కలిసి ఈ రోజు మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించుకొని ఎమ్మెల్యే నిర్ణయాన్ని తప్పుపడుతూ వినతి పత్రం ఎంపీడీఓకి అందజేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ నాన్ వెజ్ మార్కెట్ చేపట్టడం వల్ల అక్కడ గ్రంథాలయానికి వచ్చే విద్యార్థిని విద్యార్థులకు అదే విధంగా ఈ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే స్థానికులకు కూడా దుర్వాసన వచ్చి వివిధ రకాల డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కూల్చివేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి సుమారు 4 కోట్ల మార్కెట్ విలువ ఉంటుంది ఆ 4 కోట్ల మార్కెట్ విలువ తో పాటు ఇప్పుడు 2 కోట్లతో నిర్మించేది కూడా నిర్మించే ఈ నాన్ వెజ్ మార్కెట్ కూడా ప్రజలకు ఇబ్బందులు కలుగుతుంది కాబట్టి ప్రజాభిష్టం మేరకు ఖచ్చితంగా మేము ప్రజల చేత ఎన్నుకోబడ్డం కాబట్టి ఎంపీటీసీలు అదే విధంగా ఎంపీపీలు కోఆప్షన్ మెంబర్స్ కూడా చిరుమర్తి లింగయ్య నగరకల్ ఇప్పుడు ప్రస్తుతానికి టిఆర్ఎస్ లో ఉంటున్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విధానాన్ని తప్పుపడుతూ ఈ రోజు కౌన్సిల్ తీర్మానం చేయడం మాత్రం దుమారం లేపింది వాళ్ళు ఇప్పటికే కలెక్టర్ కూడా పలుమార్లు వినతి పత్రం కూడా అందించారు అక్కడ నాన్ వెజ్ మార్కెట్ పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని అయినా సరే అవన్నీ పట్టించుకోకుండా కావాలని వీళ్ళంతా చేస్తున్నారని ఇప్పుడు ఎంపీపీ అదేవిధంగా ఎంపీటీసీలకు సంబంధించిన అభిప్రాయాలని పక్కన పెట్టి నియంతలాగా చిరుమర్తి లింగయ్య ఈ పనులు ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి ఈ రోజు ఎంపీడీఓ ఆఫీసులో ఈ ఏదైతే కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది దాంట్లో ప్రతిపక్షాలతో పాటు టిఆర్ఎస్ ఎంపీటీసీలు కూడా పాల్గొనడం మాత్రం కొంత చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు అయితే ప్రజలకు ఉపయోగపడే రీతిలో ప్రభుత్వ పనులు ఉండాలి కానీ కేవలం అక్కడ కొంతమంది స్వార్థం కోసం అక్కడ నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని కూడా వాళ్ళు తెలిసి చెప్పడం జరిగింది సంజన ओके राइट थैंक यू हरिप्रसाद गवर्नमेंट